ఇప్పుడు గుళ్ళు కట్టేటప్పుడు ఏంటంటే ఒక గోపురం మాదిరి అట్లా కడతారు కదక్క, మరి ధ్యాన మందిరం అనేది పిరమిడ్ ఆకారం ఎందుకు కట్టాలని అనుకుంటారు? మన గుడిలు కూడా ఏ విధంగా ఉంటాయి, పిరమిడ్ ఆకారంలోనే ఉంటాయి అన్నమాట. అవునా? పిరమిడ్ ఆకారంలోనే ఉంటాయి అన్నట్టు, 52 డిగ్రీస్లలో ఉంటాయి అవి. మనము గుడికి వెళ్ళగానే మనము ఏదైనా ఆలోచన చేస్తామా? ఏ ఆలోచన తోటి వెళ్ళినా గానీ అక్కడికి వెళ్ళేసరికి ఒక గుడిలోకి వచ్చినామని చెప్పేసి ప్రశాంతంగా కూర్చుంటాం. అయితే ఈ ధ్యాన మందిరంలోకి రాగానే కూడా మన మనసు కూడా అదే ఎంప్టీ మైండ్ అయిపోతుంది అన్నమాట. అందుకోసమనే ధ్యాన మందిరం నిర్మించుకోవడం. ఇక్కడ గుడిలు ఎందుకు కట్టించినామంటే దేవాలయం కూడా ధ్యానాలయం కావాలా. ధ్యానాలయం అంటే ఏంది, అదొక హాస్పిటల్, అది ఒక గుడి, మూడుకు సంబంధించిన అదొకటి ఆత్మ జ్ఞానం పొందుకునే తీసుకునే పాఠశాల అన్నమాట. నువ్వు అక్కడనే నువ్వు ధ్యానం చేస్తే ఏమైతుంది, నీ లోపల హీలింగ్ జరిగి నువ్వు ఆరోగ్యంగా తయారవుతావు, ఆత్మ జ్ఞానం పొందుతావు. నో డాక్టర్ నో హాస్పిటల్, నో డాక్టర్ నో మెడిసిన్, అట్లా ఆ విధంగా మనం తీసుకుంటాం. ఒక చదువు కూడా మనం ఇప్పుడు ఏం ప్రాపంచిక చదువులే చదువుతున్నాం, మనం అన్ని ఇవి నేర్చుకోవాలని అనుకుంటున్నాం, కానీ ఈ ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉంది, వాళ్ళ లోపల ఆత్మ ఉంది, వాళ్ళని కూడా మనం కూడా చూడాలని మనకు ఎక్కడన్నా చెప్తున్నారా? ఎక్కడా లేదు. అందరము ఈ ప్రాపంచిక చదువులే చదువుతున్నారు, కానీ ఆత్మ చదువులు ఎవరు చదువుతలేరు. మన ఇళ్లలో ఫోటోలు ఉంటాయి, రమణ మహర్షి ఫోటో ఉంటది, వాళ్ళు ఉంటది కానీ వాళ్ళని మొక్కుతాం, కానీ మన ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళలాగా తయారు కావాలా, ఈ లోకానికి వాళ్ళు కూడా ఈ విధంగా సందేశాలు ఇవ్వాలని ఎవరన్నా కోరుకుంటామా? కోరుకోరు. ఒక అబ్బాయి కొంచెం ధ్యానం చేసి అతడు శాకాహారిగా మారిండంటే వీడు ఏమైపోతాడని ఆలోచిస్తాం మనం, కానీ అటు ప్రపంచానికి వెలుగునిస్తాడని ఎవరు ఆలోచించడం లేదు. ఎంతవరకు నా పిల్లలు వాళ్ళకి పిల్లలు ఇట్లానే ఆలోచిస్తాం, కానీ ఈ లోకానికి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి ఎవరం ఆలోచించడం లేదు. అంటే అక్క, ఇప్పుడు నాకు తెలిసిన క్వశ్చన్ నేను ఒకటి అడుగుతా, ఏంటంటే ఊర్లలో పండగలు చేస్తారు, ఏదైనా కొంచెం అమ్మవారి పండగలు అటు ఇటు చేసినప్పుడు కూడా ఏందనంటే అమ్మవారు బలిగూరిందను లేకపోతే ఏదైనా కొన్ని ప్రాణుల్ని తీసుకుని వచ్చి అక్కడ బలించడం జరిగింది, మరి అది కరెక్టా తప్పా? అయితే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పిండు, మనము ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడే, భగవంతుడు ఉన్నాడని చెప్తాడు. మరి మనం ఏం చేస్తున్నాం అని అంటే గుడిల దగ్గరకు పోయి మా తాతలు ముత్తాతలు చెప్పిండ్రు బలి ఇయ్యకపోతే మాకు ఏదో జరుగుతుంది అనుకుంటాం. మరి శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది తప్ప మన తాత అంటే మన వాళ్ళు మనుషుల జన్మ తీసుకున్న తాత గొప్పనా, మరి శ్రీకృష్ణ భగవానుడు గొప్పనా? మనం ఏమనుకుంటామంటే ఆ పండగ వేయకపోతే మా ఇంట్లో ఏదో అరిష్టం జరుగుతుంది అని చెప్పేసి అదే లోకంలో ఉండి మనము ఆ విధంగా ఇది చేస్తున్నాం అన్నమాట. సర్వజీవులలో కూడా నేనే ఉన్నా అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తాడు. చూడండి, ఇప్పుడు మనము ఒక కోడిపిల్లను ఎంత ప్రేమగా పెంచుకుంటాము, అదొక పూట లేకపోతే మనం అయ్యన కోడిపిల్ల ఎటో అయిందని అంటాం. అది ఎదిగిన తర్వాత ఏం చేస్తాం మనము, దాన్ని కోసుకొని తింటాం. ఇన్ని రోజులు నువ్వు దానికి ప్రేమ వంచిన ప్రేమ ఎటు పోయింది అసలు మనకు? ఒక కుక్క పిల్ల ఎత్తుకపోతే కుక్కకి ఏంది అలవాటు, అది ఓన్లీ అది కావాలగా ఉంటది, శాకాహారి కాకుండా మాంసాహారి కుక్క. అవును, దాని జీవితం ఏంది, మాంసం తిని బతకడమే. మరి మనది అది కాదు, మనం శాకాహారులమే. మనం ఏం చేస్తామని అంటే కుక్క తింటేనేమో కుక్కల మనవడానికి కుక్కని తిడతాము, అదే కొంచెం పెరిగిన తర్వాతనేమో మనం కోసుకొని తింటే సాటిస్ఫాక్షన్ వస్తుంది, కుక్క తింటేనేమో అట్లా ఫీల్ అయిపోతాము. ఆ విధంగా అనేది మనకి ఉంటుంది అన్నట్టు. మనం పిల్లల్ని పెంచుకుంటాం ప్రేమ కొద్ది, మరి మన పిల్లల్ని మనం కోసుకొని తింటామా? అట్లా దాని ద్వారా మనము ఈ ధ్యానం చెప్పుకుంటా పోతే తెలియని వాళ్ళకు తెలుస్తుంది అన్నమాట. మీ దగ్గర ఉంటే మాత్రం నాకు తెలుస్తుంది ఇప్పుడు. నన్ను ఇచ్చిన దేవుడేమో నాకు చింపినాడు, సిడికేతేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పానం అందిరు కాబట్టి ఆకలి అవుతాను. అడవిలో ద్రవ నా సిల్కాయ్.